ప్రాచీన భారతదేశంలోని అడవిలో నివసించిన మునులు ఋషులు బోధించిన ఈ పరిపూర్ణత యొక్క ఆదర్శం మన సాంప్రదాయ సాహిత్యం మరియు మన మనసులలో ఎప్పుడూ ఉంటాయి. మరియు వారి బోధన తాలూకు పరిపూర్ణత మన మనసుపై ఎప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంటుంది. అడవి నీడలో మన ఇతిహాసాలకి సంబంధించిన గొప్ప జ్ఞానులు తమ కథనం ద్వారా అటవీ వాసుల సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మన రెండు గొప్ప శాస్త్రీయ నాటకాలు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం మరియు భవభూతి ఉత్తర రామచరితం, ఈ రెండు నాటకాలలో కూడా ఈ ఋషుల సాంగత్యంతో కూడిన అటవీ సన్యాసం యొక్క దృశ్యాల నేపథ్యం ఉంది. ఐరోపాలోని నార్త్మెన్ చరిత్ర సముద్రపు సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది. ఆ సముద్రం కేవలం దాని స్థలాకృతి మాత్రమే ప్రాముఖ్యత కాదు, అది ఇప్పటికీ చరిత్రను నడిపించే మరియు ఆ జాతి సృష్టికి స్ఫూర్తినిచ్చే కొన్ని జీవిత ఆదర్శాలని సూచిస్తుంది. సముద్రంలో మనకు ప్రకృతి యొక్క ప్రమాదకరమైనటువంటి కోణం కనిపిస్తుంది. అది ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఈ ప్రమాదాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ఇది భూమి మరియు దాని పిల్లలతో నిరంతరం యుద్ధం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దేనికి లొంగనటువంటి మానవులకు ప్రకృతి మాత్రం మచ్చిక చేసుకోలేని, అంటే కంట్రోల్ చేయలేనటువంటి ప్రశ్నగానే మిగిలింది. అలాంటి సమస్యల్లో ఒకటి సముద్రం. మనిషి మాత్రం నిరాశపడలేదు, నిరంతరం పోరాటం కొనసాగించాడు. అతను పోరాడి గెలిచాడు మరియు ఆ పోరాట స్ఫూర్తి అతనిలో కొనసాగింది. ఈ పోరాటాన్ని అతను ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు మరియు మనిషిలో ఉండే నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశాడు. ఈ పోరాటం సముద్రం ఒడ్డున నివసించే మనిషి పోరాటం గురించి సూచిస్తుంది. ఆ మనిషి సముద్రం అనే రేసు గుర్రంపై కూర్చుని దాని జూలు పట్టుకుని స్వారీ చేస్తూ దాన్ని లోబర్చుకుని తద్వారా ఒక తీరం నుండి ఇంకో తీరం వరకు తమ పనులు చక్కబెట్టుకునేలాగా చేసుకుంటూనే ఉన్నాడు. అలా మనిషి ఎప్పటికప్పుడు పోరాటం చేసి క్లిష్ట పరిస్థితులను బలవంతంగా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వారు ఆనందపడుతూనే ఉన్నారు. ప్రకృతిలో రెండు కోణాలు ఉన్నాయి, మంచి చేసే లక్షణం మరియు చెడు చేసే లక్షణం. దీన్నే డ్యూయలిజం అన్నారు. అంతం లేనటువంటి ఈ మంచి మరియు చెడు లక్షణాల సంఘర్షణలో ట్రూత్ అంటే సత్యం వారికి కనిపిస్తుంది. ప్రకృతికి మనిషికి మధ్య సయోధ్య ఉండదు. ఈ నిరంతర పోరాటం చివరికి విజయం లేదా ఓటమితో మాత్రమే ముగుస్తుంది. యూరోప్లో ఉండే స్కాండినేవియన్లను నార్త్మెన్ అని అంటారు. ఆ ప్రాంతాల్లో వారు తమ జీవితాలకు మరియు విశ్వంలో విస్తరించి ఉన్న గ్రాండ్ లైఫ్కి మధ్య ఎటువంటి అడ్డుగోడని కనుగొనలేదు. ఇక్కడ గ్రాండ్ లైఫ్ అంటే నిజంగా ముఖ్యమైన వాటిపై మనం దృష్టి సారించడం, తద్వారా జీవితంలోని సాహసంతో పూర్తిగా గడపడానికి ప్రతి క్షణాన్ని మనము సద్వినియోగం చేసుకోవడం. ఇది ప్రకృతిలో ఒక కోణం. ప్రకృతిలో ఇంకో కోణాన్ని గురించి టెగోర్ ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. అడవి వారి పనుల్లోనూ మరియు విశ్రాంతిలోనూ, వారి రోజువారీ అవసరాల్లోనూ మరియు వారి యొక్క ఆలోచనల్లోనూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి సన్నిహిత జీవన సంబంధం కలిగి ఉంది. వారు ఇతర పరిసరాలను వేరుగా లేదా హాని చేసేదిగా భావించలేరు. కాబట్టి ఈ నార్త్మెన్ కనుగొన్న సత్యం యొక్క దృక్పథం ఎలాంటి డిఫరెన్స్ని చూపించలేదు, కానీ అన్ని విషయాల ఐక్యతను మాత్రం చూపింది. వారు తమ విశ్వాసాన్ని ఈ మాటల్లో పలికారు. యదితం కించ సర్వం ప్రాణ యజతి నిస్త్రాతం, ఆల్ దట్ ఈజ్ వైబ్రేట్స్ విత్ లైఫ్ హ్యావింగ్ కమ్ అవుట్ ఫ్రమ్ లైఫ్. భగవంతునిచే ఆవరింపబడిన మరియు పరిభ్రమిస్తున్న లేదా కదులుతున్న ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్నవాటి గురించి తెలుసుకోండి మరియు త్యజించడం అనేటువంటి దాంట్లో ఆనందాన్ని కనుగొనండి. అన్నీ స్వాధీనం చేసుకోవాలనే దురాశ ద్వారా కాదు.
ఈ ప్రపంచం మనకు పరాయిదని లేదా మనది కాదని తెలిసినప్పుడు ఒక్కసారిగా మనం మెకానికల్ అయిపోతాం. మన మనసులో యాంత్రికత అంటే మెకానికల్ యాటిట్యూడ్ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఆపై మనం ఈ భౌతిక ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి అన్ని పద్ధతులను ఉపయోగిస్తాం. మన యంత్రాలు మరియు మన పద్ధతులను అనుసరించి మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఎంత వీలుంటే అంత లాభాన్ని పొందాలని ప్రయత్నం చేస్తాం. ఇలాంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఎంత వీలుంటే అంత లాభాన్ని పొందే ఆలోచన మనకు తప్పుగా అనిపించదు, ఎందుకంటే ఈ ప్రపంచంలో యంత్రానికి స్థానం ఉంది. మరియు ఈ భౌతిక విశ్వం మాత్రమే కాదు, మానవులు కూడా యంత్రాలుగా ఉపయోగించబడవచ్చు, ఇంకా శక్తివంతమైన ఫలితాలను పొందవచ్చు. ట్రూత్ యొక్క ఈ అంశాన్ని విస్మరించలేం. అది ఈ విషయంలో మాత్రం మనకు ఇంకా ప్రావీణ్యత ఉండాలి. యూరప్ అలా చేసింది మరియు గొప్ప ఫలితాలను పొందింది. ఇది సెగ్మెంట్ నెంబర్ 1. సెగ్మెంట్ నెంబర్ 2, ఈ ప్రపంచం యొక్క దృక్పథం గురించి భారతదేశం నిర్వచనం మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. సచ్చిదానంద అనే ఒకే ఒక కాంపౌండ్ వర్డ్ ఈ పదం సంస్కృతంలో నుండి గ్రహించబడినది. దీని అర్థం తెలుసుకుందాం. వాస్తవానికి ఈ పదం 3 ఫేజెస్ను అంటే 3 దశలను కలిగి ఉంటుంది. మొదటిది సత్. ఇది ఒక చిన్న సింపుల్ ఫ్యాక్ట్. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలతో మన ఉనికిని మరియు దాంతో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది. ఇక 2వది చిత్. ఇది మనకు తెలిసిన వాస్తవం. ఇది జ్ఞాన సంబంధమైన అన్ని విషయాలతో సంబంధం కలిగి ఉంటుంది. దీన్నే కాన్షియస్నెస్ ఆర్ అవేర్నెస్ అని కూడా అంటారు. ఇక 3వది ఆనందం. ఇది మనం ఆనందించే ఫ్యాక్ట్. ఇది లవ్ యొక్క రిలేషన్షిప్ ద్వారా అన్ని విషయాలతో మనల్ని యునైట్ చేస్తుంది. నిజమైన భారతీయ దృక్పథం ప్రకారం ఈ ప్రపంచం గురించి మన అవగాహన అంటే కేవలం ఉనికిలో లేక ఎగ్జిస్టెన్స్లో ఉన్న అన్ని విషయాలు చట్టాలచే నియంత్రించబడతాయి అని అనుకోవడం సంపూర్ణమైన అవగాహన కాదు. సంపూర్ణమైన అవగాహన ఏంటంటే ఉనికిలో ఉన్న అన్ని విషయాలు ఆధ్యాత్మికంగా ఒకటే అని మనం గుర్తించడం. ఈ ప్రపంచంలో మన అత్యున్నతమైనటువంటి లక్ష్యం కేవలం జీవించడం కాదు, ఈ ప్రపంచం గురించి అర్థం చేసుకోవడం మరియు దాన్ని మన అవసరాలకు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం. సాధ్యమైనంత వరకు అనుభూతిని స్ప్రెడ్ చేస్తూ ఆ క్రమంలో మన సొంత స్వభావాన్ని గ్రహించడం మన లక్ష్యం కావాలి. ఉజ్జయినిని రాజధానిగా చేసుకొని విక్రమాదిత్యుడు రాజు అయ్యాక మరియు కాళిదాసు ఆ గొప్ప రాజధానిలో కవిగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క అటవీ తిరోగమనాల యుగం అంటే ఫారెస్ట్ మూవింగ్ బ్యాక్వర్డ్ గడిచిపోయింది. అప్పుడు మనం మానవత్వంతో కూడిన మానవాళిగా మన స్టాండ్ తీసుకున్నాం. చైనీయులు మరియు హున్లు, సిథియన్లు మరియు పర్షియన్, గ్రీకు మరియు రోమన్లు ఆధిపత్యం చూపించిన మన ఆదర్శం చుట్టూ గుమిగూడినప్పుడు మనం వ్యర్థమైన మరియు ఆడంబరమైన ప్రదర్శన ఎక్కువగా ఉన్న ఆ యుగంలో కూడా కవి ఆశ్రమ జీవితం గురించి ప్రేమ మరియు గౌరవంతో పాడటం ఏం తెలియజేస్తుందంటే మన భారతదేశ జాతి మనస్సును ఆక్రమించిన ఆదర్శం మరియు దాని ఆధిపత్యం ఏమిటో తెలియజేస్తుంది. ఇదే భారతదేశంలో నిరంతరంగా ప్రవహించిన ఒక జ్ఞాపకం. కాళిదాసు నాటకంలో ఆధిపత్యం చలాయించిన విషయాలు 2వే 2, శకుంతల మరియు ఆశ్రమ సన్యాస జీవితం. ఈ 2 విషయాలు రాజు యొక్క రాజభవన వర్ణనని కూడా డామినేట్ చేస్తాయి. సృష్టి పట్ల మనకున్న అవగాహన మరియు దాని సంబంధం గురించి ఈ నాటకంలో చెప్పబడి ఉంది. ఇది సెగ్మెంట్ నెంబర్ 2. ఇక మనం సెగ్మెంట్ నెంబర్ 3లోకి వెళ్దాం. తర్వాతి కాలానికి చెందిన కవి బాణభట్టుడు తన కాదంబరిలో ఒక ఆశ్రమాన్ని వర్ణిస్తూ ఈ విధంగా అన్నాడు. పుష్పించబోయే ముందు లియానాలు అనబడే పూలు వంగిపోయి వీస్తున్నటువంటి గాలికి నమస్కరించే ఒక భంగిమ గురించి వర్ణిస్తాడు.
చెట్లు తమ పుష్పాలను విరజల్లుతూ అర్పించే త్యాగం, ఆ చెట్ల మధ్య ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పఠిస్తూ ఉంటే ప్రతిధ్వనించే పాఠాలు, మరియు విద్యార్థులు అలా పదే పదే పద్యాలను పఠిస్తుంటే వింటూ రామచిలుకలు వాటిని నేర్చుకుంటూ ఉంటాయి. విశ్వదేవ బలిపిండాలు అంటే అన్ని జీవులలో ఉన్న దివ్యత్వాన్ని లేక దైవత్వానికి అందించే ఆహారం. ఆహారాన్ని ఆస్వాదించడానికి అడవి కోడి వస్తుంది. ఆశ్రమ కుటీర పరిసరాల్లో గడ్డి మరియు తిండి గింజలను ఆరబెడతారు. వాటిని తినడానికి సరస్సులో నుంచి బాతులు బయటికి వస్తాయి, మరియు జింకలు తమ నాలుకలతో ఆశ్రమ విద్యార్థులను ముద్దు పెడుతూ ఉంటాయి. మళ్ళీ అదే కథ. మన ప్రాచీన సాహిత్యాలన్నిటిలోనూ మనిషికి మిగిలిన సృష్టికి మధ్య ఉన్న అగాధాన్ని తొలగించే ప్రదేశంగా ఆశ్రమం నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. పాశ్చాత్య నాటకాలలో పాత్రలు వారి అభిరుచులను అనుసరించి ఉంటాయి. అవి మన దృష్టిని ఆకర్షించి ఆ సుడిగుండంలో మనం మునిగిపోయేటట్టుగా చేస్తాయి. పాశ్చాత్య నాటకాలలో ప్రకృతికి పెద్దగా ప్రాముఖ్యం ఉండదు. ప్రకృతికి వారు పెద్దపీట వేయరు. పొరపాటున వేరే వాళ్ళ యొక్క ప్రదేశంలోకి వచ్చేటటువంటి ట్రెస్పాసర్లాగా ప్రకృతి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది వాళ్ళ యొక్క నాటకాలలో. కానీ మృచ్ఛకటికం, శాకుంతలం, ఉత్తర రామచరిత్రం వంటి పెద్ద పెద్ద కావ్యాలు వాటి ఖ్యాతిని ఇప్పటికీ నిలుపుకుంటూనే ఉంటాయి. పైన చెప్పిన మన నాటకాలన్నింటిలోనూ ప్రకృతి తన గొప్ప పనితీరుని ప్రదర్శిస్తూ మరియు నిరూపిస్తూ మానవజాతి భావోద్వేగాలకు శాశ్వతమైన శాంతిని అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఋతు సంహారం స్పష్టంగా కాళిదాసు యొక్క అపరిపక్వతతో కూడిన రచన అని టెగోర్ యొక్క ఉద్దేశ్యం. అందులోని యూత్ఫుల్ లవ్ సాంగ్, శకుంతల మరియు కుమార సంభవంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మికతను సాంప్రదాయ భావోద్వేగాలను చేరుకోలేదని చెప్పి కవి యొక్క ఉద్దేశ్యం. కానీ ఈ విపరీతమైన మరియు ఆకస్మికంగా ఉండే ఈ ప్రదర్శన లగ్జరీ లేదా ఇంద్రియ ఆనందానికి సంబంధించినదిగా వర్గీకరింపబడినది. ఈ ట్యూన్ యొక్క విభిన్నమైనటువంటి సంగీత కూర్పుకు సెట్ చేయబడిందని టెగోర్ యొక్క భావన. వేసవి సాయంత్రపు చంద్రకిరణాలు, సెలయేటి జల ప్రవాహంతో ప్రతిధ్వనించే లయబద్ధమైన ఒక రాగంతో లేక ఈ రాగంలో భాగంగా గుర్తిస్తాయి. కదంబ వనాన్ని దాన్ని లయతో ఊపుతూ సీజన్లోని మొదటిసారిగా పడే చల్లటి వర్షంతో మెరుస్తూ ఉంటుంది, మరియు దక్షిణం నుంచి వచ్చేటువంటి గాళ్ళు మామిడి పువ్వుల సువాసనని మోస్తూ తమ శబ్దంతో ఆ వనాన్ని చల్లబరుస్తాయి. కుమార సంభవం యొక్క మూడవ భాగంలో మన్మధుడు, ద గాడ్ ఆఫ్ లవ్, ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న ఋషుల ధ్యానం భగ్నం చేయడానికి అటవీ అభయారణ్యంలోకి ప్రవేశిస్తాడు. శివపురాణం నుండి తారకాసురుడు దేవతలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. శివ పార్వతులకు పుట్టినటువంటి కుమారుడు మాత్రమే తారకాసురుడిని ఓడించగలని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పడం జరుగుతుంది. అయినా శివుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. అయితే శివుడు పార్వతిని వివాహం చేసుకోవడం ఎలా? శివుని తపస్సును ఎవరు అడ్డుకోగలరు? హిమాలయాల రాజకుమార్తె పార్వతికి సాటిలేని అందం ఉంది, మరియు వీణ వంటి మధురమైన స్వరం కూడా ఉంది. ఆమెను ధ్యానంలో ఉన్న శివుణ్ణి సేవించడానికి ఆమె తండ్రి పంపారు. దేవతలు కూడా మన్మధుడిని పంపి శివునిలో పార్వతిపై ప్రేమను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అతను తన భార్య రతి మరియు స్నేహితుడు వసంతుడితో కలిసి శివుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశానికి వెళ్తాడు. అతని స్నేహితుడు వసంతుడు శివపార్వతుల కలయికకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. కానీ మన్మధుడు బాణం వేసి శివుడి యొక్క తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించినప్పుడు శివుడు కోపంతో తన మూడో కన్ను తెరిచాడు. మన్మధుడు భస్మమైపోతాడు. తన భర్త మరణంతో దుఃఖించిన సతీ తన శరీరాన్ని భస్మంతో పూసుకొని చనిపోవడానికి సిద్ధపడుతుంది. ఇది చాలా
దయనీయమైనటువంటి సన్నివేశం. పారడైజ్ లాస్ట్ నుండి పారడైజ్ రీగెయిన్డ్ వరకు సాగే ప్రయాణం ఈ కవిత అని టెగోర్ సరిగ్గానే చెప్పారు. శివుడు మంచివాడే. రియాలిటీ యొక్క ఆత్మ అయిన సతీ తపస్సుతో అతని హృదయాన్ని గెలుచుకుంది, మరియు వారి యొక్క కలయికతో వీరుడైన కుమార సంభవం జరిగింది. ఇది శివపార్వతుల వివాహ ఘట్టం. దీనికోసం దేవతలు చాలా సస్పెన్స్తో వేచి ఉన్నారు. ఈ వివాహ ఘట్టం యొక్క అంతర్గత ఆలోచన చాలా లోతైనది. మానవత్వం తన అన్ని ప్రయత్నాల ద్వారా అడిగే ఒకే ఒక ప్రశ్నకు ఇది సమాధానం ఇస్తుంది. స్వర్గం యొక్క ప్రశాంతతని పాడు చేసే దుష్ట రాక్షసుడిని ధిక్కరించి ఓడించగల ధైర్యవంతుడు కుమార సంభవం జరిగింది. ఇది సెగ్మెంట్ నెంబర్ 3. ఇక సెగ్మెంట్ నెంబర్ 4. శివుడు వాస్తవిక ప్రపంచం నుంచి విడిపోయి తన సన్యాసంలో చాలా కాలం పాటు ఉండిపోతే దాన్ని పారడైజ్ లాస్ట్ అన్నారు. కానీ కుమారుడి సంభవంతో పారడైజ్ రీగెయిన్ అయింది. పారడైజ్ ఎలా రీగెయిన్ అయింది? అవమాన భారంతో, బాధతో మరియు తపస్సు ద్వారా సతీ శివుడి హృదయాన్ని గెలుచుకోవడం ద్వారా. కాళిదాస్ కాలంలో హిందువుల ప్రాచీన సాదాసీద జీవనం విచ్ఛిన్నమైందని, అలాంటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని స్పష్టమవుతోంది. హిందూ రాజులు తమ విధులను మరిచి జీవితంలో ఆనందమే ప్రధానమైన భావించే ఎపిక్యూరియన్లుగా మారిపోయారు. అందుకే భారతదేశం పదే పదే సిథియన్లచే నాశనం కావించబడింది. బయట నుంచి చూస్తే కాళిదాస్ కాలంలో భారతదేశంలో విలాసవంతమైన జీవితం ఉంది. సాహిత్యం మరియు కళల్లో రాణించి నాగరికత యొక్క ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు కనిపించింది. కానీ కాళిదాసు పద్యాల నుండి ఈ విలాస జీవితం మరియు ఆనందం అకస్మాత్తుగా కదిలిపోయి అడవిలోని ఆధ్యాత్మిక ఒంటరితనం నుండి ప్రవహించిన ఆదర్శానికి వ్యతిరేకంగా పనిచేశాయని స్పష్టమవుతోంది. ఈ కవితలు ఆ యుగం యొక్క ఆకర్షణీయమైన అవాస్తవికతకు వ్యతిరేకంగా చేసే హెచ్చరికల స్వరాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక హిమాలయాల్లో జారిపడే భారీ మంచు శిఖరంలాగా లోతైన ఆకాతంలోకి నెమ్మదిగా జారిపోయింది. విక్రమాదిత్యుని అన్ని వైభవాలతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి గత ఆధ్యాత్మిక కృషి యొక్క స్వచ్ఛతను కోరుకుంటుంది. ఈ ఆరాటం వల్లనే అతని యొక్క నారేటివ్ పోయం కోసం రఘువంశ శ్రేణిలోని పురాతన రాజుల కాలంలో జరిగిన విషయాలను చెప్పవలసి వచ్చింది. పాలకులకు మార్గనిర్దేశం చేయాల్సినటువంటి ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద ఐడియల్, అంటే అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నటువంటి చరిత్రను ఆయన వెలికి తీశారు. దిలీపుడు తన రాణి సుదక్షిణతో అడవిలోకి ప్రవేశించారు. మహాచక్రవర్తి దిలీపుడు ఆశ్రమంలో పశువులను చూసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. ఇది కుమారుణ్ణి పొందడం కోసం వారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక తపస్సు. ఈ తపస్సు తర్వాత వచ్చిన రాజులందరినీ ఆదర్శ రాజ గుణాలతో ఉండేటట్టుగా చేసింది. ఈ విధంగా పద్యం సరళత మరియు నిస్వార్థ దృశ్యాల మధ్య ఓపెన్ అవుతుంది. కానీ ఇది విలాసవంతమైన రాజభవన జీవితంతో ముగుస్తుంది. ఇది వయస్సును ప్రతిబింబించే సెల్ఫ్ ఎంజాయ్మెంట్ స్థానంతో ముగుస్తుంది. ప్రశాంతమైన భాష సంయమనంతో ఎంతో కవి స్పష్టతకు మరియు స్వచ్ఛతకు కూడా పట్టం కట్టినటువంటి రాజ వైభవం గురించి చెబుతాడు. ప్రశాంతమైన సూర్యోదయంలో రోజు ప్రారంభమైనప్పుడు కవి తన కవితను ప్రారంభిస్తాడు. కానీ అతను పద్యం ముగుస్తున్నప్పుడు వివరించే రంగులు మాత్రం చాలా విలాసవంతంగా కనిపిస్తాయి. ఈ రంగులు చాలా మ్యాగ్నిఫిషియెంట్గా ఉన్న సూర్యాస్తమంతో చాలా అందంగా ఉంటాయి. కానీ రంగులు చివరికి నాశనం చేసే చీకటి ద్వారా ఓవర్టేక్ చేయబడతాయి. చీకటి ఈ దివ్యత్వాన్ని రాత్రితో తుడిచివేస్తుంది. రఘువంశ వైభవంలోని మొదటి పంక్తుల నుండి చివరి పంక్తుల వరకు కాళిదాసు తన కవిత పదాలతో ప్రకృతికి బలమైన స్వరాన్ని అందించాడు. నందిని అనే దివ్యమైన ఆవును సంరక్షిస్తున్నప్పుడు ఇక్ష్వాకు వంశం యొక్క భవిష్యత్తు మరింత శోభాయమానంగా ఉంటుందని ప్రకృతి దిలీపుడికి భరోసా ఇస్తుంది. రాజులు చాలా స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటారు, ప్రశాంతతతో కూడా ఉంటారు, మరియు ఎల్లప్పుడూ ఏ చర్యకైనా సిద్ధంగా ఉంటారు. వారి
ప్రత్యర్థుల పతనం జరగబోతున్నప్పుడు వారి కోరికలన్నీ ఇక్ష్వాకు వంశరాజులు కలిగించే మంటల్లో కాలిపోతున్నాయని స్పష్టంగా గమనించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.